వెల్కమ్ టు ఓకే మాస్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టారు యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టారు యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్, ఈ రోజు నుంచి మనం మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేద్దాము. సో ఈ మ్యాథమెటిక్స్ని కొంతమంది న్యూమరికల్ ఎబిలిటీ అంటారు, అండ్ ఇంకొంతమంది అర్థమెటిక్ అంటారు, అండ్ ఇంకొంతమంది యాప్టిట్యూడ్ అంటారు. సో నేమ్స్ డిఫరెంట్గా ఉన్న సిలబస్ మాత్రం ఒకటే ఉంటుంది. సో టుడే ఇస్ ద ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ కాబట్టి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సో దయచేసి పాయింట్స్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్, ఈ రోజు నుంచి నేను చెప్పే క్లాసెస్ అనేవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా అలాగే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కైనా యూజ్ అవుతాయి. లైక్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్, సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ సెకండ్ పాయింట్, మీరు నా క్లాస్ చూస్తున్నప్పుడు మీ దగ్గర ఒక మూడు వస్తువులు ఉండాలి, ఒక పెన్ను, ఒక నోట్బుక్, ఒక ప్యాడ్. సో ఈ మూడు వస్తువులు మాత్రం కంపల్సరీగా ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్, సో థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు నా క్లాసెస్ ఎక్కడైతే చూస్తున్నారో అక్కడ నాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా ప్లాన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సో మీరు క్లాస్ చూస్తున్నంతసేపు కూడా మీ ఫోకస్ అంతా కూడా క్లాస్ మీద ఉండాలి, అస్సలు డైవర్ట్ అవ్వకూడదు. ఓకే, ఫిఫ్త్ పాయింట్, సో క్లాస్ని ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామని చెప్పి వీడియోని అస్సలు ఫార్వర్డ్ చేయకూడదు. సో క్లాస్ మొత్తం అంతా కూడా మీరు ఓపిక్గా చూడాలి, అలాగే కష్టపడాలి. సో చిన్నప్పుడు ఎవరైతే కష్టపడతారో పెద్దయినాక హ్యాపీగా ఉండొచ్చు. సో చిన్నప్పుడు ఎవరైతే కష్టపడరో వాళ్ళందరూ కూడా పెద్దయినాక కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఈ రెండింటి మధ్య ఒక డిఫరెన్స్ ఉంది, అదేంటంటే చిన్నప్పటి నుంచి ఎవరైతే కష్టపడతారో సో వాళ్ళకి పెద్ద అయిన తర్వాత సక్సెస్ అనేది 100% వస్తుంది. అండ్ చిన్నప్పటి నుంచి కష్టపడకుండా ఎవరైతే పెద్ద అయిన తర్వాత కష్టపడతాం చూస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది రావచ్చు, రాకపోనివచ్చు. సో అందుగురించి నేనేం చెప్తాను, చిన్నప్పటి నుంచి కూడా కష్టపడమని చెప్తాను. సో మీరు ఒక గోల్ పెట్టుకోండి, అండ్ ఆ గోల్ కోసం మీరు గట్టిగా ప్రయత్నించండి. సో మీకు 20-22 సంవత్సరాలు వచ్చేసరికల్లా మీరు కెరియర్లో సెటిల్ అయిపోవాలి. మీకు విషయం చెప్పమంటారా, సో మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి నేను చెప్పడం లేదండి. మీ జనరేషన్కి జాబ్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ, మా జనరేషన్కి జాబ్స్ లేవు, అలాంటి మీ జనరేషన్కి చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి. అండ్ ఆ తక్కువ జాబ్స్లో కూడా మీరు ఒక జాబ్ కొట్టాలంటే మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉండాలి అండ్ ఎంత నాలెడ్జ్ ఉండాలి చెప్పండి. సో అందుగురించి మీరు ఏం చేయాలి, ఈ ఏజ్ నుండి మీరు సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా లాస్ట్ పాయింట్, వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ అయిపోయిన తర్వాత నోట్స్ ఓపెన్ చేసి సో ఆ రోజు క్లాస్లో నేను ఏం చెప్పాను ఏంటి అని చెప్పి ఒకసారి రివిజన్ చేయండి. సో ఇది ఎవ్రీడే కూడా మీకు కంటిన్యూ అవ్వాలి. సో పాయింట్స్ అన్ని కూడా అయిపోయినాయండి. సో ఇప్పుడు మనం ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఎవ్రీ చాప్టర్ ఎలా నేర్చుకుందాం అంటే, సో ముందుగా ఒక చాప్టర్కి సంబంధించిన బేసిక్స్, అలాగే ఆ బేసిక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే ఆ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఎవ్రీ చాప్టర్ కూడా మనం ఇదే ప్యాటర్న్లో నేర్చుకుందాం. అండ్ నేను నమ్మేది ఒకటేనండి, ఏంటి, ఒక చాప్టర్కి సంబంధించిన బేసిక్స్ మనకు బాగా అర్థమైతే ఆ చాప్టర్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ బేసిక్స్. సో ప్లీజ్ కీప్ రైటింగ్ ఫస్ట్ చాప్టర్. సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం నెంబర్ సిస్టమ్ అని పెట్టి పెట్టుకోండి, అదే తెలుగు మీడియం అయితే మాత్రం సంఖ్యా మానం అని పెట్టి పెట్టుకోండి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ చాప్టర్లో ఉన్న బేసిక్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ బేసిక్, సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం డిజిట్స్ అని పెట్టి పెట్టుకోండి, అదే తెలుగు మీడియం అయితే మాత్రం అంకెలు అని పెట్టి పెట్టుకోండి. ఏంటి డిజిట్స్ అంటే ఏంటి, అంకెలు అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే ఫ్రమ్ 0 to 9 ఆర్ కాల్డ్ డిజిట్స్. అంటే ఏంటి, 0 నుండి 9 వరకు గల వాటిని మనం డిజిట్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఏంటి, సో 0 అనేది ఒక డిజిట్, 1 అనేది ఒక డిజిట్, 2 అనేది ఒక డిజిట్, 3 అనేది ఒక డిజిట్, 4, 5, 6, 7, 8, 9. సో ఇవన్నీ కూడా మనం డిజిట్స్ అని చెప్పి పిలుస్తాం. మన డెఫినేషన్ అదే కదా, ఫ్రమ్ 0 నుండి 2, 9, 9 వరకు. సో 0 నుండి 9 వరకు గల ఏవైతే ఉన్నాయో వాటిలో మనం డిజిట్స్ అని చెప్పి పిలుస్తాము, వాటిలో మనం అంకెలు అని చెప్పి పిలుస్తాం. ఇక డిజిట్స్ అర్థమైంది కదండి. ఒక నెక్స్ట్ టాపిక్, సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం నెంబర్ అని చెప్పి పెట్టి పెట్టుకోండి, అదే తెలుగు మీడియం అయితే మాత్రం సంఖ్య అని చెప్పి పెట్టి పెట్టుకోండి. ఏంటి నెంబర్ అంటే ఏంటి, సంఖ్య అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే ద గ్రూప్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ కెన్ ఫార్మ్ ఏ నెంబర్. ఒకసారి బోర్డ్కాస్ట్ చూడండి, ద గ్రూప్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ కెన్ ఫార్మ్ ఏ నెంబర్. ఇక్కడ మనం పాయింట్ అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ పాయింట్ అంటే, గ్రూప్ అన్న కాంబినేషన్ ఆఫ్, కాంబినేషన్ అన్న రెండు కూడా ఒకటే మీనింగ్. సో రెండు ఒకటే మీనింగ్ వస్తాయి కాబట్టి నేనేం చేస్తానంటే ఈ కాంబినేషన్ అనే వర్డ్ తీసేసాను. ఎందుకు తీసేస్తాను, సో గ్రూప్ అన్న కాంబినేషన్ అన్న సార్ రెండు కూడా ఒకటే మీనింగు. సో దానికోసం నేను కాంబినేషన్ అనే వర్డ్ తీసేసాను. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఆ వర్డ్ తీసేసి చదవండి ఒకసారి, ద గ్రూప్ ఆఫ్ డిజిట్స్ కెన్ ఫార్మ్ ఏ నెంబర్. అంటే ఏంటి, నువ్వు ఎప్పుడైతే డిజిట్స్ని ఒక గ్రూప్ కింద రాస్తావో, ఏంటంటే నువ్వు ఎప్పుడైతే డిజిట్స్ని ఒక గ్రూప్ కింద రాస్తావో నీకు అక్కడ నెంబర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీ డౌట్ నాకు అర్థమైంది, ఏంటి సార్ గ్రూప్ కింద రాయడం అంటే ఏంటి సార్? ఏమీ లేదండి, నువ్వు ఎప్పుడైతే డిజిట్స్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టి రాస్తావో దాన్నే గ్రూప్గా రాయడం అంటారు. అని డిజిట్స్ గ్రూప్ కింద రాస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది, నెంబర్ ఫామ్ అవుతుంది. అవునా కదా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి బోర్డుకి వస్తుండీ,
వాట్ ఈస్ దిస్? ఇది ఏంటిదండి? 7 అనే ఒక డిజిట్, అంతే కదా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 0 నుంచి 9 వరకు ఏవైతే ఉంటాయో వాటిని మనం డిజిట్స్ అని చెప్పి పిలుస్తాం. సో 7 అనేది ఒక డిజిట్. ఒక నెక్స్ట్, ఇదేంటండి? 5 అనే ఒక డిజిట్. సో 7 అనేది ఒక డిజిట్, సో 5 అనేది ఒక డిజిట్. ఈ రెండింటిని నేను ఒకదాని పక్కన ఒకటి రాస్తాను. ఇప్పుడు చూడండి, 75 అనే ఒక నెంబర్ ఫామ్ అయింది, అంతే కదండి. నువ్వు ఎప్పుడైతే డిజిట్స్ని ఒకదాని పక్కన ఒకటి రాస్తావో అక్కడ నీకు ఏం ఫామ్ అవుతుంది? నెంబర్ ఫామ్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఈస్ దిస్? 2 అనే ఒక డిజిట్. వాట్ ఈస్ దిస్? 5 అనే ఒక డిజిట్. అండ్ వాట్ ఈస్ దిస్? 8 అనే డిజిట్స్. సో ఇప్పుడు ఈ 3 డిజిట్స్ కూడా నేను ఒకదాని పక్కన ఒకటి రాస్తాను. చూడండి ఇప్పుడు మనకి, సో ఈ 3 డిజిట్స్ని ఒకదాని పక్కన ఒకటి రాస్తే మనకి ఏం ఫామ్ అయింది? 258 అనే ఒక నెంబర్ ఫామ్ అయింది, అంతేనండి. సో నువ్వు ఎప్పుడైతే డిజిట్స్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టి రాస్తావో అక్కడ నీకు ఏం ఫామ్ అవుతుంది? నెంబర్ ఫామ్ అవుతుంది. సో అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ఇంగ్లీష్ మీడియం ఏమైనా హెడ్డింగ్ పెడతారంటే నెంబర్ టైప్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టండి. అదే తెలుగు మీడియం అయితే మాత్రం సంఖ్యా రకాలని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. ఇందా మనం ఏం నేర్చుకున్నాం? వాట్ ఈజ్ ఏ నెంబర్? నెంబర్ అంటే ఏంటి? ఇది నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడే నేర్చుకుందాం అంటే నెంబర్ టైప్స్, సంఖ్యా రకాలు. ఒకసారి బోర్డుకి వస్తండి. నెంబర్ టైప్స్, సో ఫస్ట్ వన్ పాజిటివ్ నెంబర్, దీని తెలుగులో ఏమంటారు? ధనాత్మక సంఖ్య. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్, తెలుగులో రుణాత్మక సంఖ్య. మీరు రాసుకోవాలి, తెలుగు మీడియం రాసుకోవాలి. సో పాజిటివ్ నెంబర్ అంటే ఏంటి? ధనాత్మక సంఖ్య. నెగిటివ్ నెంబర్ అంటే ఏంటి? రుణాత్మక సంఖ్య. ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్య. హోల్ నెంబర్, పూర్ణాంకాలు. ఇంటీజర్, పూర్ణ సంఖ్యలు. రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్య. ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య. రియల్ నెంబర్, వాస్తవ సంఖ్య. ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య. ట్విన్ ప్రైమ్ నెంబర్, కవల ప్రధాన సంఖ్య. కో ప్రైమ్ నెంబర్, సహ ప్రధాన సంఖ్య. కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. రోమన్ నెంబర్, రోమన్ సంఖ్య. కన్సిక్యూటివ్ నెంబర్స్, వరుస సంఖ్యలు. అండ్ అమికబుల్ నెంబర్స్, స్నేహపూర్వక సంఖ్యలు. సో ఇప్పుడు మనం వీటి గురించి వన్ బై వన్ నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ పాజిటివ్ నెంబర్. సో పాజిటివ్ నెంబర్ని తెలుగులో ఏమంటారు? ధనాత్మక సంఖ్య అని చెప్పి పిలుస్తారు. ఏంటి పాజిటివ్ నెంబర్ అంటే? ఏంటి ధనాత్మక సంఖ్య అంటే? ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే, ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, దెన్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఏదైనా సంఖ్య 0 కన్నా పెద్దగా ఉంటే అటువంటి సంఖ్యలను ధనాత్మక సంఖ్యలు అంటారు. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా నెంబర్కు ముందు, అంటే ఏంటి, ఏదైనా సంఖ్య ముందు ప్లస్ గుర్తుందనుకోండి, సో ప్లస్ గుర్తున్న ప్రతి నెంబర్ కూడా మనకి పాజిటివ్ నెంబర్ అవుతుంది. ఏంటండి, ప్లస్ గుర్తున్న ప్రతి నెంబర్ కూడా మనకి పాజిటివ్ నెంబర్ అవుతుంది, ధనాత్మక సంఖ్య అవుతుంది. సో ఇప్పుడు బోర్డు మీద నేను కొన్ని నెంబర్స్ రాస్తాను. సో ఆ నెంబర్స్ అనేవి పాజిటివ్ నెంబర్ అవుతుందా లేదా, ధనాత్మక సంఖ్య అవుతుందా లేదా మీరు చెప్పాలి. సో నేను ఏం చెప్తున్నాను, ఒక నెంబర్కి ముందు ప్లస్ గుర్తుంటే చాలు, అది పాజిటివ్ నెంబర్ అవుతుంది, ధనాత్మక సంఖ్య అవుతుందని చెప్తున్నాను కదా. సో ఇప్పుడు మీరు చెప్పాలి, కొన్ని నెంబర్స్ రాస్తాను. సో ఈ నెంబర్ పాజిటివ్ నెంబర్ అవుతుందా లేదా, జస్ట్ సే ఎస్ ఆర్ నో, అవుతుందా లేదా? ఎస్. సో ఈ నెంబర్ ధనాత్మక సంఖ్య అవుతుందా లేదా, అవుతుందా లేదా? మీకు ఏం చెప్పాను, ఒక నెంబర్కు ముందు ప్లస్ సైన్ ఉంటే చాలు, సో ప్లస్ సైన్ ఉన్న ప్రతి నెంబర్ కూడా పాజిటివ్ నెంబర్ అవుతుంది, ధనాత్మక సంఖ్య అవుతుంది. సో ప్లస్ 120 అనేది పాజిటివ్ నెంబర్, ఎస్ ఆర్ నోనా? వెరీ గుడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 373 అనేది పాజిటివ్ నెంబర్ అవుతుందా లేదా, ధనాత్మక సంఖ్య అవుతుందా లేదా? సో కొంతమంది ఎస్ అని చెప్తారు, కొంతమంది డౌట్గా ఉన్నారు, అవునా కదా? ఎందుకు డౌట్గా ఉన్నారు? సో ఈ నెంబర్కు ముందు ప్లస్ ఏమి లేదు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ డౌట్గా ఉన్నారు. సో ఈ నెంబర్కు ముందు ప్లస్ ఉంది కాబట్టి పాజిటివ్ నెంబర్ అని చెప్పేశారు, అలాగే ఈ నెంబర్ ముందు కూడా ప్లస్ ఉంది కాబట్టి పాజిటివ్ నెంబర్ అని చెప్పేశారు. బట్ ఈ నెంబర్ ముందు ప్లస్ ఏమి లేదు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ డౌట్గా వచ్చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక నెంబర్కు ముందు ఏ గుర్తు లేకపోతే, ఏంటండి, ఒక నెంబర్కు ముందు ఏ గుర్తు లేకపోయినా, ఏ గుర్తు ఇవ్వకపోయినా మీరు బై డిఫాల్ట్గా ప్లస్ మాత్రమే తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేనేం చెప్తాను, ఒక నెంబర్కు ముందు ఎగ్జామ్లో మనకి ఏ గుర్తు ఇవ్వలేదు అంటే ఆ నెంబర్కు ముందు మనం ప్లస్ మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు ఏ నెంబర్ అవుతుంది, పాజిటివ్ నెంబర్ అవుతుందా? ఎస్, పాజిటివ్ నెంబర్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పండి, సో 112 అనే నెంబర్ పాజిటివ్ నెంబర్ అవుతుందా అవదా? ఎస్, అవుతుంది. ఏమని చెప్పాను మీకు, ఒక నెంబర్కు ముందు గుర్తేమి ఇవ్వకపోతే మనం ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. సో 112 అనే నెంబర్ మనకి ఒక పాజిటివ్ నెంబర్ అవుతుంది, ఒక ధనాత్మక సంఖ్య అవుతుంది. సో అర్థమైంది కదండి. ఒక నెక్స్ట్ టాపిక్,
నెగిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్ని తెలుగులో రుణాత్మక సంఖ్య అని చెప్పి పిలుస్తాం. ఏంటి నెగిటివ్ నెంబర్ అంటే ఏంటి, రుణాత్మక సంఖ్య అంటే ఏంటి? సో ఇందాక మనం పాజిటివ్ నెంబర్కి సంబంధించి ఏ డెఫినేషన్ అయితే నేర్చుకున్నామో ఇప్పుడు మీరు ఆ డెఫినేషన్ని జస్ట్ రివర్స్ చేయండి చాలు, మీకు నెగిటివ్ నెంబర్కి సంబంధించి డెఫినేషన్ వస్తుంది. సో ఇందాక మనం పాజిటివ్ నెంబర్కి ఏం మాట్లాడుకున్నాం, ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ జీరో దెన్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. సో ఇప్పుడు మీ డెఫినేషన్ రివర్స్ చేయండి. సార్ రివర్స్ చేయడం అంటే ఏంటి సార్? ఇందాక మనం గ్రేటర్ దాన్ అనే ఒక వర్డ్ యూస్ చేస్తున్నాం కదా, సో ఆ గ్రేటర్ దాన్ బదులు ఇప్పుడు మనం లెస్ దాన్ అని చెప్పి ఉపయోగించాలి. సో ఇప్పుడు మనం నెగిటివ్ నెంబర్కి సంబంధించి డెఫినేషన్ మాట్లాడుకుందాం. ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ లెస్ దాన్ జీరో, ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ లెస్ దాన్ జీరో దెన్ ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్. ఏ సంఖ్య అయితే సున్నా కన్నా చిన్నగా ఉంటుందో, సున్నా కన్నా తక్కువగా ఉంటుందో అటువంటి సంఖ్యలు మనము రుణాత్మక సంఖ్యలు లేదు అంటారా నెగిటివ్ నెంబర్స్ అని చెప్పి పిలవచ్చు. అండ్ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక నెంబర్కు ముందు మైనస్ గుర్తు ఉంది అంటే అది నెగిటివ్ నెంబర్ అవుతుంది, అది రుణాత్మక సంఖ్య అవుతుంది. సో ఏ నెంబర్స్ ముందు అయితే మైనస్ సింబల్ ఉంటుందో అటువంటి నెంబర్స్ అన్ని కూడా మనకి నెగిటివ్ నెంబర్స్ అవుతాయి. సో ఇప్పుడు బోర్డు మీద నేను కొన్ని నెంబర్స్ రాస్తాను, సో అవి నెగిటివ్ నెంబర్స్ అవుతాయా లేదా మీరు చెప్పాలి. సో ఈజీకే నెగిటివ్ నెంబర్ ఆర్ నాట్, ఈ మైనస్ 16 అనేది రుణాత్మక సంఖ్య అవుతుందా అవుదా. నేను ఇందాక చెప్పాను మీకు ఏమని, ఒక నెంబర్కు ముందు మైనస్ గుర్తు ఉంది అంటే, మైనస్ సైన్ ఉంది అంటే అది మనకి ఏమవుతుంది నెగిటివ్ నెంబర్ అవుతుంది. సో మైనస్ 16 అనేది నెగిటివ్ నెంబర్ అవుతుందా లేదా, జస్ట్ సే ఎస్ ఆర్ నో. ఎస్, వెరీ గుడ్. ఇది నెగిటివ్ నెంబర్ అవుతుందా లేదా, రుణాత్మక సంఖ్య అవుతుందా లేదా, అవుతుంది. ఎస్, వెరీ గుడ్. మరి ఇది ఎస్ సార్ నెగిటివ్ నెంబర్ అవుతుంది, వెరీ గుడ్. మరి ఇది నెగిటివ్ నెంబర్ అవుతుందా అవ్వదా? ఎస్, వెరీ గుడ్, అవ్వదు. ఎందుకు, ఒక నెంబర్కు ముందు గుర్తేమి లేకపోతే, ఒక నెంబర్కు ముందు గుర్తేమి లేకపోతే ఇందాక మీకు ఏం చెప్పాను, బై డిఫాల్ట్ ప్లస్ తీసుకోమని చెప్పాను. సో ఇది నెగిటివ్ నెంబర్ అవ్వదు, ఇది ఏమవుతుంది, ఎస్, వెరీ గుడ్, పాజిటివ్ నెంబర్ అవుతుంది, ధనాత్మక సంఖ్య అవుతుంది. సో అర్థమైంది కదండి. ఒక నెక్స్ట్ టాపిక్ ఈవెన్ నెంబర్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మాత్రం ఈవెన్ నెంబర్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి, అదే తెలుగు మీడియం అయితే మాత్రం సరి సంఖ్య అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. ఏంటి ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, సరి సంఖ్య అంటే ఏంటి? ఇఫ్ ఎనీ నెంబర్ ఏంటండి, ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 దెన్ ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఏ సంఖ్య అయితే 2 చేత నిశేషంగా భాగింపబడుతుందో అటువంటి సంఖ్యనే సరి సంఖ్య అంటారు. అంటే ఏంటి, ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే ఏంటండి, ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలంటే సో ఫస్ట్ ఏం చేయాలి, ఆ నెంబర్ని 2 చేత భాగాహారం చేయాలి. సో భాగాహారం చేసిన తర్వాత మీకు ఒక రిమైండర్ వస్తుంది కదండి, శేషం వస్తుంది కదండి. ఒకవేళ ఆ రిమైండర్ కనుక 0 వస్తే, శేషం కనుక 0 వస్తే, సో మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, సరి సంఖ్య అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి. సో 24, సో 24 అనే నెంబరు ఈవెన్ నెంబర్ అవుతుందా కాదా, 24 అనే సంఖ్య సరి సంఖ్య అవుతుందా కాదా. సో ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుందా కాదా చెక్ చేయాలి అంటే ఆ నెంబర్ని 2 చేత డివిజన్ చేయాలి, 2 చేత భాగాహారం చేయాలి. సో ఇప్పుడు నేను ఈ నెంబర్ని 2 చేత భాగాహారం చేస్తా. సో మనందరూ తెలుసు భాగాహారం చేయడం, ఫస్ట్ ఏం చేయాలి, ఒక డిజిట్ తీసుకోవాలి. సో 2 టేబుల్ 2 వచ్చేదాకా రీడ్ చేయాలి. సో 2 1 సార్ 2. తర్వాత ఏం చేయాలి, సప్రెషన్ చేయాలి. 2 - 2 అంటే 0. సో తర్వాత ఏం చేయాలి, ఒక డిజిట్ అనేది కిందకు దించుకోవాలి, 4. సో ఎగైన్ 2 టేబుల్ 4 వచ్చేదాకా రీడ్ చేయాలి. సో 2 2 సార్ 4. తర్వాత సప్రెషన్ చేయాలి. సో 4 - 4 అంటే 0. సో ఇక్కడ మనకి 0 అనేది ఏంటి, రిమైండర్ శేషం. సో ఇక్కడ మనకి రిమైండర్ అనేది 0 వచ్చింది, శేషం అనేది 0 వచ్చింది. సో ఎప్పుడైతే మనం 2 చేత ఒక సంఖ్యను భాగాహారం చేసిన తర్వాత రిమైండర్ ఆర్ శేషము కనుక 0 వస్తే, సో మనకి ఇచ్చిన సంఖ్య అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో మనకి 24 అనేది ఇప్పుడు ఏమవుతుందండి, ఈవెన్ నెంబర్. ఇంకొక ఎగ్జాంపుల్ 84. సో 84 అనే నెంబరు ఈవెన్ నెంబర్ అవుతుందా లేదా, 84 అనే సంఖ్య సరి సంఖ్య అవుతుందా లేదా. సో ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుందా కదా చెక్ చేయాలంటే ఆ ఉన్న నెంబర్ని మనం 2 చేత భాగాహారం చేయాలి, 2 చేత డివిజన్ చేయాలి. సో ఇక్కడ చేస్తున్నా, సో 84, సో 84ని మనం ఇప్పుడు డివిజన్ చేయాలి. దేనితో డివిజన్ చేయాలి, 2 చేత మాత్రమే భాగాహారం చేయాలి. సో ఫస్ట్ ఒక డిజిట్ తీసుకోవాలి, అంటే 8, అంటే 2 టేబుల్ 8 వచ్చేదాకా రీడ్ చేయాలి. 2 4 సార్ 8. సో తర్వాత సప్రెషన్ చేయాలి, 8 - 8 0. తర్వాత ఒక డిజిట్ దించుకోవాలి, 4. సో అగైన్ 2 టేబుల్ 4 వచ్చేదాకా కూడా మనం రీడ్ చేయాలి, 2 2 సార్ 4.
సో వన్స్ సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మీకు వాల్యూ ఎంత వస్తుంది? 4-4 జీరో. సో ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది? జీరో. శేషం ఎంత వచ్చింది? జీరో. సో ఎప్పుడైతే ఒక సంఖ్యను నువ్వు రెండు చేత భాగారం చేసిన తర్వాత రిమైండర్ కనుక జీరో వస్తే, జీరోనే రావాలి, జీరో వస్తేనే నీకు ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. అయితే మనకి డెఫినేషన్లో ఒక మైనస్ ఉంది, ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్ని ఈవెన్ నెంబర్ అవుతుందో లేదో కనిపెట్టాలి అంటే ప్రతిసారి డివిజన్ చేసామనుకోండి టైం వేస్ట్ అవుతుంది, అవునా కదా? సో ఇవంటే చిన్న నెంబర్స్. ఇప్పుడు పెద్ద నెంబర్ ఇస్తా, ఇప్పుడు చెప్పండి నేను ఏదైతే బోర్డు మీద రాశానో ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా కాదా చెప్పాలి. సో ఈవెన్ నెంబర్ అవుతుందా కదా చెక్ చేయాలని మనం ఏం చేయాలి? ఫస్ట్ రెండు చేత డివిజన్ చేయాలి. సో రెండు చేత డివిజన్ చేస్తే మనకి అక్కడ టైం వేస్ట్ అవుతుందా? వేస్ట్ అవుతుంది, ఎస్ వేస్ట్ అవుతుంది. సో మనం ప్రతిసారి కూడా డివిజన్ చేసి సో రిమైండర్ చెక్ చేసుకొని ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా కాదా, సరి సంఖ్య అవుతుందా కదా చెక్ చేయాలంటే మనకి డివిజన్ వల్ల చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈ డెఫినేషన్ ప్రిఫర్ చేయొద్దు. మరి ఎందుకు చెప్పారు సార్? ఎందుకు చెప్పారంటే ఈ డెఫినేషన్ స్కూల్ లెవెల్లో యూజ్ చేసుకోవాలి. మీరు స్కూల్ లెవెల్లో ఈ డెఫినేషన్ రాస్తేనే మీకు మార్కులు పడతాయి. సో ఇది స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నేర్పించాను. సో ఇప్పుడు మనం ఇంకో డెఫినేషన్ చూద్దాం. అంటే ఈ డెఫినేషన్ వల్ల యూజ్ ఏంటంటే, సో కళ్ళతో చూసిన వెంటనే చెప్పేయచ్చు. ఏంటి? ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా లేదా, సరి సంఖ్య అవుతుందా లేదా అని చెప్పి. సో ఇప్పుడు మనం ఆ డెఫినేషన్ చూద్దాం. ఒకసారి అందరూ బోర్డు కాస్తుంది. సో ఇప్పుడు మీరు బోర్డు మీద ఏదైతే చూస్తున్నారో ఇది ఈవెన్ నెంబర్కి సంబంధించిన డెఫినేషన్, సరి సంఖ్యకి సంబంధించిన ఇంకొక డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ నీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే నీకు ఒక పాయింట్ వచ్చి ఉండాలి. సో ఆ పాయింట్ ఏంటంటే ఒకసారి బోర్డు కాస్తుంది. సో వాట్ ఇస్ దిస్? ఇదేంటండి? నెంబర్, అవునా కదా? సో ఇది ఒక నెంబర్. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమని చెప్పి పిలుస్తామండి? ఇట్స్ ఏ డిజిట్, అంకే. మరి దీన్ని ఏమని చెప్పి పిలుస్తాము? డిజిట్. మరి దీన్ని ఏమంటాము? డిజిట్. మరి దీన్ని ఏమంటాము? డిజిట్. అయితే ఒక్కసారి 6 మీద ఫోకస్ చేయండి. సో 6ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే ఒక నెంబర్లోని చివరి స్థానంలో, ఆఖరి స్థానంలో ఏదైనా డిజిట్ ఉందంటే దాన్ని మనం లాస్ట్ డిజిట్ అని చెప్పి పిలవాలి. ఏంటండి? ఒక నెంబర్లోని చివరి స్థానంలో, ఆఖరి స్థానంలో ఏదైనా డిజిట్ ఉంటే ఆ డిజిట్ని మనం లాస్ట్ డిజిట్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూద్దామండి. ఇఫ్ ద, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ ద లాస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ మన అందరికీ తెలుసు. లాస్ట్ డిజిట్ అంటే ఏంటి? ఒక నెంబర్లోని చివరి స్థానంలో, ఆఖరి స్థానంలో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని మనం లాస్ట్ డిజిట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ నెంబర్ అంటే ఏంటి? ఒక నెంబర్కి సంబంధించి, ఒక నెంబర్కి సంబంధించి లాస్ట్ డిజిట్ అనేది 0 or 2 or 4 or 6 or 8 దెన్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. అంటే ఏంటి? ఒక నెంబర్లోని లాస్ట్ డిజిట్ కనుక, ఒక నెంబర్లోని లాస్ట్ డిజిట్ కనుక 0 ఉన్నా ఈవెన్ నెంబర్ అయిపోద్ది, 2 ఉన్నా ఈవెన్ నెంబర్ అయిపోద్ది, సో 4 ఉన్నా ఈవెన్ నెంబర్ అయిపోద్ది, 6 ఉన్నా ఈవెన్ నెంబర్ అయిపోద్ది, అండ్ 8 ఉన్నా ఈవెన్ నెంబర్ అయిపోద్ది. సో ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే నీ ఫోకస్ అంతా కూడా ఆ నెంబర్కి సంబంధించి లాస్ట్ డిజిట్ మీద చేయాలి, ఫోకస్ మొత్తం కూడా. ఒకవేళ లాస్ట్ డిజిట్ కనుక ఈ 5 ఏది, 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా, ఈ 5 ఏ ఒక్క డిజిట్ అయినా ఆ నెంబర్లోని లాస్ట్ డిజిట్గా ఉంటే సో మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ రాస్తే చూడండి. సో ఇప్పుడు చెప్పండి ఈ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా లేదా, సరి సంఖ్య అవుతుందా లేదా, ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే నీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? ఆ నెంబర్లోని, వెరీ గుడ్, చెప్పాలి ఆ నెంబర్లోని లాస్ట్ డిజిట్ మీద ఉండాలి. ఇదిగోండి దీని మీద ఉండాలి. ఒకవేళ ఆ లాస్ట్ డిజిట్ కనుక 0 ఉన్నా ఈవెన్ నెంబరే, 2 ఉన్నా ఈవెన్ నెంబరే, 4 ఉన్నా ఈవెన్ నెంబరే, 6 ఉన్నా ఈవెన్ నెంబరే, ఉందా 6? సో ఇట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్. ఓకే, వెరీ గుడ్. ఇంకో నెంబర్, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇది సెకండ్ ప్రాబ్లం, 1, 1, 2, 4, 0, 6, 8. ఇప్పుడు చెప్పండి నేను రాసిన నెంబర్ అనేది, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ బిగ్గర్ నెంబర్, ఇది పెద్ద సంఖ్య. సో ఇప్పుడు చెప్పండి ఈ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా లేదా, సరి సంఖ్య అవుతుందా లేదా. సో సరి సంఖ్య అవుతుందా లేదా చెక్ చేయాలంటే నీ ఫోకస్ దేని మీద ఉండాలి చెప్పాలి, మాట్లాడాలి దేని మీద ఉండాలి? ఎస్, వెరీ గుడ్. లాస్ట్ డిజిట్ మీద మాత్రం నీ ఫోకస్ ఉండాలి. సో ఆ లాస్ట్ డిజిట్ ప్లేస్లో 0 ఉన్నా ఈవెన్ నెంబరే, 2 ఉన్నా ఈవెన్ నెంబర్, 4, 6 8 ఉన్నా ఈవెన్ నెంబర్. ఇదిగోండి 8 ఉందిగా, సో ఇట్ ఈస్ ఆల్సో ఈవెన్ నెంబర్. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్, 5, 5, 6, 1, 2, 4, 9.
సో ఈజ్ ఇట్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్? సో నేను ఏదైతే నెంబర్ రాస్తానో ఆ నెంబర్ సరి సంఖ్య అవుతుందా లేదా? సో మన సరి సంఖ్య అవుతుందా చెక్ చేయాలంటే మన ఫోకస్ దేని మీద ఉండాలి? లాస్ట్ డిజిట్ మీద ఉండాలి. ఓకే, ఫోకస్ చేసాం. కానీ ఆ లాస్ట్ డిజిట్లో ఉండే డిజిట్ ఏమై ఉండొచ్చు? జీరో ఉండాలి. జీరో ఉందా? లేదు. నెక్స్ట్ ఏముండొచ్చు? టూ ఉండాలి. ఉందా? లేదు. ఫోర్ ఉండొచ్చు. ఉందా? లేదు. సిక్స్ ఉండొచ్చు. ఉందా? లేదు. ఎయిట్ ఉండొచ్చు. ఉందా? లేదు. సో మనం ఏదైతే డిజిట్స్ చెప్పామో ఆ డిజిట్స్ ఏది కూడా ఇక్కడ లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈవెన్ నెంబర్. సో ఇది ఈవెన్ నెంబర్ అవుతుందా లేదా అంటే అవ్వదు. నెక్స్ట్ టాపిక్, సో ఆడ్ నెంబర్. సో ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం ఆడ్ నెంబర్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. అదే తెలుగు మీడియం అయితే మాత్రం బేసి సంఖ్య అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. ఏంటి ఆడ్ నెంబర్ అంటే ఏంటి, బేసి సంఖ్య అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ ఎనీ నెంబర్ ఏంటండి, ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై టూ దెన్ ఇట్ ఈస్ ఏ ఆడ్ నెంబర్. ఏ సంఖ్య అయితే రెండు చేత నిశేషంగా భాగింపబడదో అటువంటి సంఖ్యనే మనం బేసి సంఖ్య అంటారు. అంటే ఏంటి, ఒక నెంబర్ ఆడ్ నెంబర్ అవ్వాలి అంటే సో ముందుగా ఏం చేయాలి నువ్వు, ఆ నెంబర్ని నువ్వు రెండు చేత భాగాహారం చేయాలి, రెండు చేత డివిజన్ చేయాలి. సో డివిజన్ చేసిన తర్వాత నీకు వచ్చే రిమైండర్ అనేది ఏమై ఉండాలి, జీరో కాకుండా ఏ రిమైండర్ అయినా రావచ్చు. ఏంటండి, జీరో కాకుండా ఏ రిమైండర్ అయినా రావచ్చు. ఒకవేళ జీరో వస్తే చెప్పాలి, జీరో వస్తే నీకు అది ఈవెన్ నెంబర్ అయిపోతుంది. అందుకే ఏం చెప్తున్నాను నీకు, సో నీకు ఒకవేళ ఇచ్చిన నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అవ్వాలి అంటే నీకు వచ్చే రిమైండర్ అనేది జీరో కాకుండా ఏ రిమైండర్ వచ్చినా సో నీకు ఇచ్చిన నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అవుతుంది. సో బేస్ సంఖ్య అవుతుంది. అగైన్ ఈ డెఫినేషన్లో మనకు డ్రాబ్యాక్ ఉంది. ఏంటి, ప్రతిసారి డివిజన్ చేసి భాగాహారం చేసి ఆ రిమైండర్ చెక్ చేసుకొని సో ఇచ్చిన నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అవుతుందా లేదా బేస్ సంఖ్య అవుతుందా లేదా చెప్పాలంటే మనకు టైం వేస్ట్ అవుతుంది, అవునా కదా? సో అందుగురించి మనం ఏంటి ఈ డెఫినేషన్ ప్రిఫర్ చేయము. సో ఈ డెఫినేషన్ ఓన్లీ మనకి స్కూల్ లెవెల్లో మాత్రం యూస్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఇంకొక డెఫినేషన్ చూద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ ఏదైతే ఉందో సో ఈ డెఫినేషన్ మనం యూస్ చేయము, ఓన్లీ డెఫినేషన్ టూ మాత్రమే మనం యూస్ చేద్దాం. సో ఒకసారి డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇఫ్ ద లాస్ట్ డిజిట్, మనందరికీ తెలుసు ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నాం లాస్ట్ డిజిట్ అంటే ఏంటి, ఒక నెంబర్లోని ఆఖరి స్థానంలో చివరి స్థానంలో ఏ డిజిట్ అయితే ఉంటుందో ఆ డిజిట్ మనం లాస్ట్ డిజిట్ అని చెప్పి పిలుస్తామని చెప్పి ఇందాక నేర్చుకున్నాం. సో ఇప్పుడు రండి మన డెఫినేషన్లోకి రండి. ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ నెంబర్, ఒక నెంబర్కి సంబంధించి లాస్ట్ డిజిట్ ప్లేస్లో, ఏంటంటే ఒక నెంబర్కి సంబంధించి లాస్ట్ డిజిట్ ప్లేస్లో వన్ ఉందనుకోండి, అది ఆడ్ నెంబర్ అవుద్ది. లేదు అన్నా త్రీ ఉన్నా ఆడ్ నెంబరే, ఫైవ్ ఉన్నా ఆడ్ నెంబరే, సెవెన్ ఉన్నా ఆడ్ నెంబరే, సో నైన్ ఉన్నా ఆడ్ నెంబరే. సో ఈ ఫైవ్ డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా ఒక నెంబర్కి సంబంధించి చివరి స్థానంలో ఒకవేళ ఈ ఫైవ్ డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ ఉన్నా ఆ నెంబర్ అనేది మనకి ఆడ్ నెంబర్ అవుతుంది. సో బేస్ సంఖ్య అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి ఒకసారి. సో ఇప్పుడు చెప్పండి, సో ఈజ్ ఇట్ ఆడ్ నెంబర్ ఆర్ నాట్? సో ఈ నెంబర్ అనేది బేసి సంఖ్య అవుతుందా లేదా? సో బేసి సంఖ్య అవుతుందా లేదా ఆడ్ నెంబర్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే నీ ఫోకస్ అంతా ఒకటి దేని మీద ఉండాలి, వెరీ గుడ్, లాస్ట్ డిజిట్ మీద మాత్రమే ఉండాలి. ఒకవేళ లాస్ట్ డిజిట్ ప్లేస్లో కనుక వన్ ఉన్నా ఆడ్ నెంబరే, త్రీ ఉన్నా ఆడ్ నెంబరే, ఫైవ్ ఉన్నా, ఉండదా? ఫైవ్ ఉండదు కదా, సో ఇట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఒక ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు చెప్పండి, సో ఈ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అవుతుందా లేదా, ఇజ్ ఇట్ ఏ ఆడ్ నెంబర్ ఆర్ నాట్? సో ఆడ్ నెంబర్ లేదా చెక్ చేయాలంటే నీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి, లాస్ట్ డిజిట్ మీద ఉండాలి. ఓకే, ఫోకస్ చేశాను. సో ఆ లాస్ట్ డిజిట్ ప్లస్ ఏముండొచ్చు, వన్ అయినా ఉండొచ్చు, త్రీ అయినా ఉండొచ్చు, ఫైవ్ అయినా ఉండొచ్చు, సెవెన్ అయినా ఉండొచ్చు కదా, ఉంది కదా, సో ఇట్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు చెప్పండి, ఈ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అవుతుందా లేదా, ఈ సంఖ్య అనేది బేసి సంఖ్య అవుతుందా లేదా. సో బేసి సంఖ్య అవుతుందా లేదా చెక్ చేయాలంటే నీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి, వెరీ గుడ్, లాస్ట్ డిజిట్ మీద మాత్రమే ఉండాలి. ఆ లాస్ట్ డిజిట్ ప్లేస్లో ఏముండొచ్చు, ఒకటి ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, ఐదు ఉండొచ్చు, ఏడు ఉండొచ్చు, తొమ్మిది ఉండొచ్చు, బట్ ఇక్కడ ఏముంది, జీరో ఉంది. సో జీరో ఉండొచ్చా ఉండకూడదు, ఉండకూడదు. ఈ ఐదు డిజిట్లు ఏదో ఒక డిజిట్ మాత్రమే ఉండాలి, సో జీరో అనేది ఉండకూడదు. సో ఇది ఆడ్ నెంబర్ అవుతుందా అవ్వదా? అవ్వదు. సో ఇదేంటి ఆడ్ నెంబర్ కాన్సెప్ట్. సో ఇదేంటి ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ అందరికి అర్థమని చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.